అంతే కరెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, మీరు తమ్ముళ్ళలో చూసిందైతే మాత్రం నిజమేనండి. పక్షులని జంతువులను కాపాడే ఒక పనిని అయితే మాత్రం వీరు చేస్తున్నారు. వీడియోని అయితే మాత్రం ఎండ్ వరకు చూడండి, మీకైతే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. చూసారండి, సీడ్ బాల్స్ విసురుతున్నారు, విలేజ్ మొత్తం విసురుతున్నారండి. ఎలా అసలు సీడ్ బాల్స్ అంటే ఏంటి, అవి ఎలా చేశారు, అసలు వాటి సంగతి ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని కంటిన్యూగా చూడండి. సీడ్ బాల్స్ తయారు చేయడం కోసం అయితే మట్టిని అయితే సేకరిస్తున్నారండి. మట్టి కోసం పొలానికి వచ్చారండి. చూసారా నల్ల మట్టి ఎంత బాగుందో. మట్టిని అయితే మెత్తగా చేసుకోవాలండి, మెత్తగా మనకు అనుకూలంగా ఉండేటట్లు. అంటే సర్కిల్స్ చేస్తాం కదా, సర్కిల్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా చేసుకోవాలి. మట్టిని అయితే సర్కిల్స్ లాగా చేస్తున్నారండి, చేసి అలా గుండ్రంగా చేసి వాటి మధ్యలో విత్తనాలు పెడుతున్నారు. అది ఎన్ని గింజలు పెడుతున్నా? ఇది పెడుతున్నా ముందు. ఏంటిది అది? బీరకాయ. ఓకే ఓకే, అది బీరకాయ కాదనుకోండి, చూడు ఒకసారి. బీరకాయే, కాకరకాయ. కాకరకాయ కాదు, బీరకాయ. ఇది 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 కాకరకాయ. ఇది కాకరకాయ, బీరకాయ. ఒకసారి చూడు, విత్తనం చూడు. కాకరకాయ, కాకరకాయ. బను నువ్వేం చేస్తున్నారా, నువ్వే హ్యాపీ ఏం చేస్తున్నారు? సొరకాయ చేస్తున్నా. ఏ విత్తనాలు, మీ విత్తనం చూపించండి ఒకసారి. సొరకాయ కాదు, రానప్పకాయరా. రానప్పకాయరా. హ్యాపీ? నేను బీరకాయ బాబాయ్. సూపర్ ఫైటర్. నువ్వు నూనె శృతి? టమాటా. ఇదేంటి? బెండకాయ. బెండకాయ టమాటా రెండు చేస్తున్నారా? సూపర్ సూపర్. చూసారు కానీ వర్షం ఎలా పడుతుందో. పిల్లలు సీడ్ బాల్స్ తయారు చేస్తున్నారు, మధ్యలో అంతరాయం కలిగింది వాళ్ళకి పాపం. అయినా సార్ వాళ్ళైతే ఆపలేదు, వర్క్ అయితే అలాగే కొనసాగిస్తున్నారు. వాళ్ళైతే వాళ్ళ వర్క్ని అయితే ఎక్కడ ఆపలేదు. మొత్తం సెట్టింగ్ అంతా తీసుకొచ్చి గుడిలో పెట్టారు. మా ఊర్లో గుడి ఉందలేండి, గుడిలో పెట్టారు మొత్తం తీసుకొచ్చి. కొంచెం టెన్షన్గా ఉంది వీళ్ళకి, గుడి మొత్తం మట్టి మట్టి అవుతుంది, తిరదారేమోనని. కడిగేస్తారు మొత్తం, కడిగేయాలి. కడిగేయకపోతే మనల్ని తిడతారు. కడిగేద్దాంలే మొత్తం కలిసి. ఎక్కడ దాకా వచ్చినాయి, ఇంకా చేయాలి, ఇంకా ఉన్నాయిగా, చాలా ఉన్నాయిగా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఈ సీడ్ బాల్స్ ఏం చేస్తారు వీటిని? ఓకే ఓకే ఓకే. ఉపయోగం ఏంటి వీటి వల్ల? ఇప్పుడు అంతే కరెక్ట్. పక్షుల కోసం పెడుతున్నావు నువ్వైతే? ఓకే.
కోతులు కోసు మనుషులు కూడా కోసుకోవచ్చా? కోసుకోవచ్చండి, ఎవరైనా కోసుకోవచ్చండి. ఓకే ఓకే, సూపర్ సూపర్. ఏంటి మీ విత్తనాలు అయిపోయినాయిగా? తీసుకోండి, అయ్యో అక్కడ ఉన్నాయిగా తీసుకోండి, ఇంకా చాలా ఉన్నాయి. శృతి భలే చేసా. శృతి ఊరు మొత్తం ఊరంతా ఇస్తుతారా వీటిని? వర్షం ఎలా పడుతుందో. సీడ్ బాల్స్ విసిరే పని అయితే మొదలైపోయిందండి, చూసారు కదా. రోడ్డుకి ఇరువైపులా విసురుతున్నారు సీడ్ బాల్స్ ని. వెళ్ళిపోవాలి, ఇదిగో నల్ల మట్టి మీదకి వెళ్ళిపోవాలి. సూపర్ రా ఫెటర్, ఇంకా దూరం విసిరాలి. సూపర్ సూపర్, చాలే.